అక్రమ పశువధశాలలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి. అక్రమంగా గోవులను కోయడంతో వాటి సంతతి రోజురోజుకు తగ్గుతుందన్నారు. ప్రతి సంవత్సరం 10% పశువులు తగ్గుతున్నాయన్నారు. తెలంగాణలో అల్ కబీర్ అల్లానా చెంగిచెర్లలో రోజుకు 10,000 పశువులను మాంసంగా మారుస్తున్నారని చెప్పారు. ఇదో మాఫియాలాగా ఏర్పాటై ప్రశ్నించే వారిని చంపేందుకు కూడా వెనుకడటం లేదన్నారు. బీఫ్ మాఫియాలో గతంలో టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేరారని ఆరోపించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ పశు వధశాలలకు ఈరోజు కేంద్రంగా మారిపోయింది. ఇల్లీగల్ స్లాటర్ హౌజెస్ హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో మరి చాలా పెరిగిపోయినాయి. వ్యవసాయానికి పనికి వచ్చేటువంటి పశువులను, పాడికి పనికి వచ్చేటువంటి గోవులను చాలా పెద్ద ఎత్తున స్లాటరింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో పశువుల సంతతి తగ్గుతూ ఉంది. రోజుకు తెలంగాణలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి చెంగిచెర్ల ఎవ్రీడే 10,000 అనిమల్స్ను ఈరోజు వధ చేసి ఆ మాంసాన్ని తప్పుడు సర్టిఫికెట్లతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎవ్రీ ఇయర్ సుమారు 50 లక్షల పశువులను వధ చేస్తున్నట్టు లెక్క తేలుతా ఉంది. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక గ్రామాలలో ఈ యొక్క ఇల్లీగల్ స్లాటరింగ్ కారణంగా చాలా పెద్ద ఎత్తున దుర్గంధం ఏర్పడతా ఉంది. కానీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయడం లేదు. ఆ రక్తాన్ని అంతా కూడా భూమిలోకి వదులుతా ఉన్నారు, పక్కలో ఉన్నటువంటి నాలలోకి వదులుతా ఉన్నారు. దాని కారణంగా విపరీతమైనటువంటి కాలుష్యానికి గురవుతా ఉన్నాయి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. దీని మీద అనేక టీవీలు స్టోరీలు చేశాయి. కానీ ఈ ప్రభుత్వము, ఈ యంత్రాంగము ఏమాత్రం కదలడం లేదు. దున్నపోతు నిద్రలాగా ఈరోజు ప్రభుత్వం